గుళ్ళకేమో చెప్పులు ఏసుకపోవద్దాయే, ఎండకేమో పాదాలు కమ్లిపోవట్టే. ఏడుకొండలా ఎంకన్న సామి, ఏంది మాకీ గోసాని బగ్గా ఆలోచన చేసి కొందరు భక్తులు గిట్లా జూట్ బ్యాగులను కాళ్ళకు కట్టుకుని గుళ్ళెదిరిగిండ్రు. మిట్ట మధ్యాహ్నం ఎంకన్న సామిని దర్శించుకోవాలంటే సుక్కలు గానొస్తున్నాయట భక్తులకు. ఎందుకంటే ఎండల నడుస్తుంటే నిప్పులలో నడిచినట్టే ఉంటున్నదట. అయితే గుళ్ళె కొన్ని జాగల్లో భక్తులు నడవనీకి కూల్ పెయింట్లు వేసిండ్రట, గాని అంతటా లేదట. ఎండాకాలం పోయేదాకా భక్తుల కోసం గుడోళ్ళే ఏమన్నా సౌలతులు చెయ్యాలే అని అంటున్నారు ఎంకన్న భక్తులు. చూడాలే మరి, భక్తుల కాళ్లకు గీ జూట్ బ్యాగులను యూషన్న గుడి ఆఫీసర్లు ఏమన్నా సౌలతులు చేస్తారో మరి. వెంకటేశ్వర స్వామి భక్తుల్లారా, చూశారు కదండి ఈ వీడియో. ఈ వీడియో మనకి రెండు విధాల అర్థాలు ఇస్తుంది. ఒకటి, మన హిందువులు పడే పాటల్ని వెటకారంగా చులకనగా చేసి చూసి చెప్తానారన్నమాట. రెండోది ఏంటంటే, ఈ వీడియో ద్వారా ఈ వేసవి కాలంలో ఈ ఎండాకాలంలో మన హిందూ దేవాలయాలకు వచ్చేటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ వీడియో ద్వారా కూడా మనం చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం మన తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతిరోజు కూడా 70-80 వేల మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. మరి తిరుమల చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా చెప్పులు వేసుకోరు అన్నమాట. చెప్పులు లేకుండానే ఆ క్షేత్రంలో తిరుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు వేసవి కాలం, తిరుమలలో భక్తులు ఆ తార్ రోడ్డు మీద కానీ సిమెంట్ రోడ్ల మీద కానీ నడుస్తూ ఉంటారు. ఈ ఎండాకాలంలో నడవగలుగుతారా? ఈరోజు నేను ఒకటి చెప్తానా, అదే విధంగా టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కన్నాకి రెడ్డి గారిని కూడా మేము ఒకటే అడుగుతాను. ఈరోజు భక్తులు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసు, కానీ మీరు అక్కడ కూల్ పెయింట్లు కానీ కార్పెట్లు కానీ ఏవి వేయడం లేదు. ఉద్దేశపూర్వకంగానే కుట్రపూర్వకంగానే వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వేసవి కాలంలో నరకం అంటే ఏదో చూపించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారనేసి కూడా మనం చెప్పవచ్చు. ఈరోజు అదే టీటీడీ చైర్మన్, అదే టీటీడీ ఈఓ వీళ్ళిద్దరిని తిరుమల క్షేత్రంలో చెప్పులు లేకుండా తిరుమల మొత్తం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరగమని చెప్పండి, తిరగరు. వీళ్ళు మాత్రం ఏసీ కార్లో తిరగతారు, భక్తులు మాత్రం తార్ రోడ్ల మీద సీసీ రోడ్ల మీద తిరగాలి, నరకం చూడాలి, కాలుకి బొబ్బులు రావాలి. ఇది ఒక కుట్ర. ఇవన్నీ మన హిందువులు క్షేత్రానికి వచ్చి ఇబ్బంది పడతారు, బాధపడటం తప్ప చేసేదేమీ ఉండదు. దేవుడు పరీక్షిస్తున్నాడు అనేసి దేవుడు అకౌంట్లు వేసేంత మహానుభావులు మన హిందువులు. అది దేవుడు పరీక్ష కాదు, మన అసమర్థతకు పరీక్ష, మన చేతగానితనానికి పరీక్ష, మాట్లాడలేకపోవడం కూడా ఒక పరీక్ష. దానికి కారణం ఎవరంటే మనమే, మన మౌనమే. ఇప్పటికైనా వెంకటేశ్వర భక్తులారా కళ్ళు తెరవండి, ఎంత కాలం ఇంకా బాధపడుతూ ఉంటారు, ఇంకా ఎంత కాలం ఇలా పరీక్షలను అనుభవిస్తూ ఉంటారు? మనకి సేవ చేస్తానని చెప్పేసి ఒక పక్కన టీటీడీఓ ఒక పక్కన టీటీడీ చైర్మన్ ఉన్నారు, వీళ్ళు సేవలు చేయడం లేదు, మనకి నరకం చూపిస్తున్నారు. ఉదాహరణకి ఈ వీడియోనే, ఈ వీడియో వచ్చిన తర్వాత అయినా తిరుమల మొత్తం వీళ్ళు కూల్ పెయింట్లు ఏమైనా వేసారా, కార్పెట్లు ఏమైనా పరిచారా అంటే ఏమీ లేదు. 4 చోట్ల 4 రంగులు పూసేసి 4 కార్పెట్లు వేసేసి మమ అనిపించేసి మేమంతా చేసేసినాం, ఇక్కడంతా బాగుంది. ఎవరైనా పొరపాటున గొంతు విప్పి మాట్లాడితే భక్తులందరూ మిగతా భక్తులంతా మూసుకుని ఉంటే 4-5 మాట్లాడుతున్నారంటే ఇది కుట్రపూర్వకంగా ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని చెప్పేసి మళ్ళీ దీనికి ఒక కౌంటర్ ఇస్తారనమాట ఈ టీటీడీ వాళ్ళు. ఇదేదో రెచ్చగొట్టడమో ఇంకోటో కాదు, ఇది మేము పడుతున్నటువంటి కష్టాలని ఈ రోజు వెలుగులోకి తీసుకొని వస్తున్నాం. ఈ రోజు హిందువుల ఉనికి కోసం, హిందువుల ఆత్మగౌరవం కోసం ఈ రోజు మీ ఓంకారు తిరుపతి క్షేత్రానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు వెంకటేశ్వర భక్తులారా. మనకి రాజ్యాధికారం ఉంటేనే ఇలాంటి సమస్యలు చిట్టికెల్లో పరిష్కారం అవుతాయి. మన దేవాలయాలు మన హక్కు, మన దేవాలయ ఉండిలో డబ్బులు ఉండి కూడా ఒక్క తిరుమల మొత్తం కూల్ పెయింట్ వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామా? రెడ్ కార్పెట్ వేయలేని పరిస్థితిలో ఉన్నామా? డబ్బులు ఏమన్నా లోటా? అలా ఏం లేదు కదా, పుష్కలంగా ఉండి సొమ్ముంది. మరి ఎందుకు చేయటం లేదంటే వాళ్ళకి కావాల్సింది భక్తులు నరకం పడ్డం, అదే జరుగుతుంది. మనమేమో దేవుడు పరీక్షిస్తున్నాడు అని దేవుడు అకౌంట్లో వేసేస్తాం తెలివిగా. ఈ మైండ్ సెట్ మార్చుకోండి హిందువులారా, ఇది మారకపోతే చాలా కష్టం. అసలే ఎండాకాలం, చిన్న పిల్లవాళ్ళు ముసలి వాళ్ళు ఈ మాదిరి పరిగెత్తలేరు. ఈ సమస్య ఈ ఒక్క తిరుమల క్షేత్రమో తిరుపతి క్షేత్రమో తిరుచానూరో శ్రీకాళహస్తి కాదు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయంలో ఎండాకాలం వస్తే ఈ సమస్య ఉంటుంది. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎంతమంది రాజకీయ నాయకులు చూపిస్తున్నారు, ఎన్ని రాజకీయ పార్టీలు చూపిస్తున్నాయంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దీని గురించి ఆలోచించట్లేదు. మరి ఆలోచిస్తే ఇలా పరిస్థితులు ఉండవు. దీని గురించి ఆలోచించే ఏకైక పార్టీ
జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే దీన్ని వెలుగులోకి తీసుకుని వచ్చేది కానీ దీని గురించి మాట్లాడేది కానీ రేపు పరిష్కరించేది కానీ ఒక్క జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈరోజు హిందువుల ఉనికి కోసం, హిందువుల ఆత్మగౌరవం కోసం గలం విప్పేది మేము మాత్రమే అనేసి కూడా గర్వంగా చెప్తాను. కాబట్టి రేపు రాబోయేటువంటి తిరుపతి ఎన్నికల్లో మీ ఓంకార్ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు, మీ ఓంకార్కి మద్దతు ఇవ్వండి, మీ ఓంకార్కి ఆర్థిక సహాయం చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు చెప్తాను, ఈ సమస్యలకి పరిష్కారం చేసే ఏకైక వ్యక్తి ఓంకార్ ఒకడే అని కూడా చెప్తాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళ ఎవ్వరికి కూడా ఈ క్షేత్రాల పరిరక్షణ అనేది లేదు, ఈ క్షేత్రాలను అడ్డు పెట్టుకుని దోచుకోవడం తప్ప. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. హెల్మెట్ గుర్తుకు ఓటేద్దాం, తిరుమల తిరుపతి క్షేత్రాలని పరిరక్షించుకుందాం. జై హిందుస్థాన్ పార్టీ.